సినీ పరిశ్రమలో అకాల మరణాలు ఆపడానికి మహామృత్యుంజయ యాగం రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు మా అధ్యక్షుడు మురళీ మోహన్. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో జరిగే ఈ యాగంలో సినీ పరిశ్రమలో అన్ని విభాగాల వారు పాల్గొనాలని కోరారు. సుబ్బిరామరెడ్డి నిర్వహించిన రామానాయుడు సంస్మరణ సభలో పాల్గొన్న మురళీ మోహన్ సినీ ఇండస్ట్రీకి కీడు జరిగిందని పండితులు చెబుతున్నారని శాంతి కోసం ఈ యాగం చేస్తున్నామన్నారు. గత 3 నెలల్లో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు గాని నటీనటులు గాని సాంకేతిక నిపుణులు గాని దాదాపుగా 25 మంది దాకా చనిపోయారు ఈ 3 నెలల్లో 90 రోజులు. ఇలాంటి ఘటన నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ జరగలేదని ఈసారి ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జరిగింది. అది రాజమండ్రిలో నేను ఉండగా అక్కడ ఉన్న వేద పండితులతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఒక్కొక్కసారి పరిశ్రమకి ఏదైనా కీడు జరిగినప్పుడు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఆ కీడుని తప్పించడం కోసం కొన్ని శాంతి హోమాలు చేయాల్సిన చేయటం మంచిది అని చెప్పి వారు సలహా ఇచ్చారప్పుడు అది ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా అని ఆలోచిస్తున్న టైంలో స్వరూపానందేంద్ర సరస్వతి గారిని శారదాపీఠం వైజాగ్ వారు ఇక్కడ ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి మాది కూడా వారి మఠంలో భాగమే అది ఆయన అనుకోకుండా ఆయన పిలిచి మన టెంపుల్కి ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని పేరు పెట్టాం కాబట్టి సినిమా పరిశ్రమలో అనుకోకుండా ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి నాకు కూడా సినిమా పరిశ్రమకు ఏదో కీడు తలపెట్టినట్టుగా తలిసినట్టుగా అనుకుంటున్నాను కాబట్టి ఒక మంచి హోమం జరిపిద్దాం 3 రోజుల పాటు మహామృత్యు హోమం అని చెప్పి వారి సలహా ఇవ్వడం కూడా జరిగింది. అది రేపటి నుంచి 23, 24, 25 3 రోజుల్లో కూడా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి అకాల మరణాలు జరగకుండా వాళ్ళు శాంతియుతంగా అందరూ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో తలపెట్టి 3 రోజులు హోమం చేస్తున్నాం. దయచేసి పరిశ్రమలో ఉన్న అందరూ కూడా పిల్లలు పెద్దలు అనేది లేకుండా అన్ని సంస్థల వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు కానీ ఛాంబర్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డైరెక్టర్ అసోసియేషన్ ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ హోమంలో అందరూ కూడా ఇదయ్యి 3 రోజు 25 తారీఖున జరిగేటటువంటి కార్యక్రమం చివరిలో కూడా పాల్గొని ఆ పవిత్ర జలాలు కూడా జరిపించుకోవాలని కోరుతూ యాగానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, రేపటి నుంచి యాగం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు, యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? సతీష్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల జరుగుతున్న సినీ ప్రముఖుల మరణాలను దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి ఒక కీడు కలిగిందనే భావనతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఒక మహాయజ్ఞం కోసము తయారు చేస్తున్నారు, సిద్ధమయ్యారు. రేపు 23, 24, 25 రోజుల పాటు ఫిలిం నగర్ లోని దైవ సన్నిధానంలో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ మహాయాగం జరగనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు సాంకేతిక నిపుణుల సంక్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ యాగం చేస్తున్నట్టు సినిమా ఇండస్ట్రీ చెప్తోంది. రేపు 23వ తారీఖు ఉదయం 8 గంటలకు ఈ యాగం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభం కానుంది. అయితే ఈ యాగానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా హాజరవుతున్నట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది సతీష్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.